యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. సామాన్య 15వ సోమవారము. చిత్తశుద్ధి లేని మతాచారములు. మొదటి పఠనము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు. సొదొమ పాలకులారా, ప్రభువు పలుకులాలింపుడు. గొమోరో పౌరులారా, మన దేవుని ఉపదేశములు వినుడు. ప్రభువు ఇట్లనుచున్నాడు, మీ బహుల బలుల వలన నా కొరిగినది ఏమిటి? మీరు పొటేళ్లను దహన బలిగా అర్పించుట వలనను, పోతరించిన పశువుల క్రొవ్వును పేల్చుట వలనను నాకు విసుగెత్తుచున్నది. ఎడ్లు, గొర్రెలు, మేకల నెత్తురు నాకు ప్రీతి కలిగింపదు. మీరు నా సన్నిధికి వచ్చినప్పుడు వీనినన్నింటినీ కొనిరమ్మనదెవరు? మిమ్ము నా ఆవరణలో కాలు పెట్టమన్నదెవరు? అయోగ్యమైన మీ బలులు నాకిక అక్కరలేదు. మీరు వేయి సామ్రాణి పొగ నాకు అసహ్యముగానున్నది. మీ అమావాస్య పండుగలు, విశ్రాంతి దినోత్సవములు, ఉత్సవ దిన సమాజములు నేను భరించలేను. అవన్నీయు మీ పాపముల వలన కలుషితములైనవి. మీ అమావాస్య పండుగలు, మీ ఉత్సవములు నేనసహించుకొనుచున్నాను. వానినిక సహింపజాలను, అవి నాకు బాధాకరములు. మీరు ప్రార్థన చేయుటకు చేతులెత్తినప్పుడు నేను మీ వైపు చూడను. మీ రెన్ని మనవులు చేసినను నేనాలింపను. మీ చేతులు నెత్తురుతో నిండియున్నవి. మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు. మీరు నా ఎదుట దుష్కార్యములు చేయకుడు. చెడ్డను విడనాడుడు, మంచిని చేపట్టుడు. న్యాయమును జరిపింపుడు, పీడితులను ఆదుకొనుడు. అనాథ శిశువులకు న్యాయము చేయుడు, వితంతువుల కోపు తీసుకొనుడు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, నీతి మార్గమున నడుచువానిని దేవుడు రక్షించును. నీతి మార్గమున నడుచువానిని దేవుడు రక్షించును. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 34వ వచనము నుండి 11వ అధ్యాయము 1వ వచనం వరకు. ప్రపంచమున శాంతిని నెలకొల్పుటకు నేను వచ్చినట్లు భావింపవలదు. ఖడ్గమునే కాని శాంతిని నెలకొల్పుటకు నేను రాలేదు. నా రాక తండ్రిని కుమారుడు, తల్లిని కుమార్తె, అత్తను కోడాలు ప్రతిఘటించినట్లు చేయును. తన కుటుంబము వారే తమకు శత్రువులు అగుదురు. తన తండ్రిని గాని తల్లిని గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని గాని కుమార్తెను గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన సిలువనెత్తుకుని నన్ను అనుసరింపనివాడు నాకు యోగ్యుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొన యత్నించువాడు దానిని కోలుపోవును. నా కొరకు తన ప్రాణమును కోలుపోవువాడు దానిని దక్కించుకొనును. మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందును. నీతిమంతుని నీతిమంతుడుగా గుర్తించి స్వీకరించువాడు నీతిమంతుని బహుమానమును పొందును. నా శిష్యుడని ఈ చిన్న వారలలో ఒకనిని ఎవడేని? ఒక గురుక్యుడు మంచినీరు ఒసిగినవాడు తన బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు 12 మంది శిష్యులకు
తన ఆదేశములను వసగి ఆయా పఠనములు బోధించుటకు ప్రకటించుటకును బయలుదేరెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతిగలుగునుగాక.